హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం శ్రీ నిదానం పాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి దేవస్థానం గురించి చూద్దాము. ఈ దేవస్థానం గుంటూరు జిల్లాలోని దుర్గి మండలం అడిగొప్పల గ్రామంలో ఉంది. ఈ అమ్మవారు ఇక్కడే పుట్టిందన్నమాట, ఇక్కడే పుట్టి ఇక్కడే అమ్మవారిలాగా వెలిసింది. ప్రతి ఆదివారం కూడా ఇక్కడ చాలామంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. అమ్మవారికి పొంగళ్ళు అక్కడే చేస్తారు, చేసి మేళతాళాలతో వెళ్ళి నైవేద్యంగా అమ్మవారికి సమర్పిస్తారు. కొంతమంది ఏమో పూలు పండ్లు గాజులు చీర అన్నీ పెడతారనమాట. మన ఆడపిల్లలకి మనం పెట్టినట్టుగా అమ్మవారికి కూడా పెడతారు. కొంతమంది ఏమో మేకల్ని గొర్రెల్ని కోళ్ళని అలా బలి ఇస్తారనమాట. అంటే ఎవరి ఆచారాన్ని ప్రకారం వాళ్ళు వాళ్ళ పద్ధతి ప్రకారం చేస్తూ ఉంటారు. కొత్తగా వెహికల్స్ కొన్న వాళ్ళైతే ఇక్కడికి వచ్చి పూజ చేయించుకొని చక్కగా గుడి చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తారనమాట. మేము కూడా గుడి చుట్టూ ప్రదక్షిణ చేసాము. అది కొన్ని చూడండి, వాళ్ళంతా కూడా మేళతాళాలతో తీసుకెళ్తున్నారు. తల మీద పొంగల్ తీసుకొని, కొంతమంది ఏమో కోళ్ళు మేకల్ని గొర్రెల్ని తీసుకొని గుడి చుట్టూ కూడా ప్రదక్షిణలు చేసి గుళ్ళోకి తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పించి వస్తారన్నమాట. అలా చాలామంది భక్తులు అట్లానే చేస్తారు. మేము గుళ్ళోకి వెళ్తున్నామన్నమాట. పక్కనే శారీస్ అన్నీ కూడా అలా మనము అమ్మవారికి పెట్టడానికి కావాలంటే అక్కడే తీసుకొని అమ్మవారికి పెట్టవచ్చు అన్నమాట. శారీస్ అవి అమ్ముతారు అక్కడే. అక్కడే టికెట్లు, మనకి ప్రత్యేక దర్శనానికి టికెట్లు అవి కూడా తీసుకొని అలా కొంచెం లోపలికి వెళ్ళగానే క్యూ లైన్స్ వస్తాయన్నమాట. ఇంకా క్యూ లైన్స్లో అమ్మవారి దగ్గరికి మనం వెళ్ళి అమ్మవారి దగ్గర దర్శనం చేసుకోవడమే. ఇక్కడ కళ్యాణాలు కూడా జరుగుతాయి, అన్నప్రాసనలు కూడా జరుగుతూ ఉంటాయి. వాసవి సత్రం కూడా ఉంది, నిత్యాన్నదాన సత్రం ఉందన్నమాట. వచ్చిన భక్తులు ఎవరైనా సరే ఇబ్బంది పడకుండా అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. పెళ్ళైన వధూవరులు కూడా అనుకుని చక్కగా ఒకళ్ళ జంట కూడా వచ్చారు అక్కడికి. దర్శనానికి కూడా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్తారు. చాలామంది భక్తులు వస్తారండి. నేనైతే అనుకోండి చీర, నిమ్మకాయలు, పూలు, పండ్లు అన్నీ తీసుకొని చక్కగా అమ్మవారికి నేనైతే సమర్పించి వచ్చానన్నమాట దర్శనం చేసుకొని. ఈ అమ్మవారి చరిత్ర చూస్తే మనం 700 సంవత్సరాల క్రితము మన పల్నాడు ప్రాంతంలో యాగంటి రామయ్య అనే ఆయన ఇంట్లో జన్మించింది. 4 మగపిల్లల తరువాత ఆడపిల్ల పుట్టిందనమాట. ఆమె పేరు శ్రీలక్ష్మి. అయితే ఈయనకి పశువులు సంపద చాలా ఉండేది, కామధేనువులు గోవు అన్నీ ఉండేవన్నమా. అయితే శ్రీలక్ష్మి రోజు ఎవరికి తెలియకుండా గోశాలకు వెళ్ళి ఒక గోవు చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేసి గోపంచకాన్ని తాగుతూ ఉండేదట ఈ శ్రీలక్ష్మి. అంటే ఆమె వయసు 11 సంవత్సరాలు అప్పుడన్నమాట. ఓ రోజు ఆ కామధేనువు ఓ ఆంబోతు క్రీడించింది. ఆ విషయం తెలియక ఈ శ్రీలక్ష్మి రోజులాగానే గోపంచకాన్ని తాగింది. అప్పటి వరకు రజస్వల కాని ఆమె కొన్నాళ్ళకి గర్భవతి అయింది. ఈ విషయం తెలిసిన తర్వాత ఇంకా గ్రామస్తులంతా కూడా సూటిపాటి మాటలు అందరూ అన్నారు. అప్పుడు ఈ వంశగౌరవాన్ని మంట కలిపిందని చెప్పి శ్రీలక్ష్మిని చంపేద్దామని చెప్పి, చంపడమే ఈ సమస్యకి పరిష్కారం అని చెప్పి వాళ్ళ అన్నయ్యలు అనుకుంటారన్నమాట. వాళ్ళ తల్లిదండ్రులు ఇంట్లో లేని టైంలో ఆమెను పొలానికి పిలిపించి పత్తి మండకి కట్టి నిప్పు పెట్టేస్తారనమాట. ఈ అమ్మవారు ఈ మంటల్లోనే చిక్కుకుపోవడంలో ఆమె గర్భంలో ఉండే కోడెదూడ కూడా చనిపోద్ది. గోశాల నుంచి కామధేనువు కూడా వచ్చి, అయితే ఈ శ్రీలక్ష్మి సజీవ దహనం అవుతుంది కదా, ఆమె శిలగా మారి ఇక్కడే ఉండిపోతుంది. ఆమెని ఆదివారం పూట ఈ దహనం చేశారు కాబట్టి అప్పటి నుంచి కూడా ఈ అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజలు చేస్తూ ఆమెని చల్లపరుస్తూ ఉంటారన్నమాట. పొంగలు నైవేద్యంగా పెడతారు. ఇది కథ ఈ గుడి యొక్క స్థల పురాణము. ఈ అమ్మవారు శ్రీలక్ష్మి నిదానం పాటి శ్రీలక్ష్మి అమ్మవారుగా ఇంకా ఇక్కడ శిలగా మారిపోయిందన్నమాట. ఇక్కడే పక్కన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఈమెమో నాగపడిగా అన్నమాట. ఇక్కడ శిల జంట నాగులు అలా ఉన్నాయన్నమాట. చక్కగా ప్రదక్షిణలు చేసి ఆవు పాలు దొరుకుతున్నాయి అక్కడే. చుట్టూ ఆవు పాలుతో మనం వాళ్ళకి ఆ విగ్రహాలకి అభిషేకం చేసుకొని చక్కగా దర్శనం చేసుకొని ఇంకా బయటికి రావచ్చు అన్నమాట. ఇక్కడ కూడా పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు అవన్నీ కూడా దొరుకుతాయి. ఇంకా కొద్దిసేపు అయితే కానీ ఫుల్గా రారండి పబ్లిక్. ఇప్పుడైతే కొంచెం ప్రశాంతంగానే ఉంది. మేమైతే చక్కగా దర్శనం చేసుకున్నాము. ఆంజనేయ స్వామి దర్శనము,
ఈ నాగేంద్ర స్వామి దర్శనం చేసుకొని చక్కగా ఆవుపాలతో అభిషేకం చేయించుకొని ఇంకా మేమైతే చాలా హ్యాపీగా మళ్ళీ రిటర్న్ అయ్యామన్నమాట. చాలా మహిమగల అమ్మవారు ఈ దగ్గరలో ఉండి. ఇంకా మీరు ఈ అమ్మవారి దర్శనం చేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే చక్కగా ఆదివారం కానీ గురువారం కానీ వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోండి, మీకు కూడా చాలా హ్యాపీ అనిపించింది అన్నమాట. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి, మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.